ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది నేను ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్లో చేసిన ఎందుకంటే నేను కొంచెం అర్జెంట్లో ఉన్నా కాబట్టి చేసిన నేను మీరు ఏం అనుకోకుండా నచ్చితే చాలా హ్యాపీ నచ్చకపోతే బెటర్గా నెక్స్ట్ టైం చేస్తాను మీకు కామెంట్ అయితే చేయండి ఇప్పుడు డెమో చూద్దాం సో వీడియోతో చూస్తున్నాడు కదా నాకు ఐడియా ఉన్నంత వరకు నేను నిజం ఒకటి చెప్తాను నాకు నిజంగా చెప్పాలంటే చాలామందికి నచ్చవచ్చు చాలామందికి నచ్చకపోవచ్చు నేను ఈ వీడియోని ఇంకా బెటర్గా చేద్దామని అనుకున్నాను ఈ సాంగ్ మీద కానీ బై మిస్టేక్లో నేను వేరే వర్క్ ఉండడం కారణంగా ఈ వీడియో నేను ఓన్లీ ట్వంటీ మినిట్స్లోనే చేసిన కొంచెం అర్థం చేసుకోండి ఒక్కరోజు కొంచెం వేరే వర్క్ ఉండడం వల్ల నేను బయట ఉన్న ఒక లో ఇప్పుడు నేను వీడియో చేస్తున్నా ఓకే అర్థం చేసుకోండి కొంచెం వేరే వర్క్ ఓకే మీకు అయితే అర్థమైంది నేను అనుకుంటున్నానో కొంచెం ప్రాబ్లం కూడా ఉంది ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను మీకు ఒకటే ప్రాజెక్ట్ ఇచ్చాను ఇందులో ఫాంట్ కూడా ఈ వీడియో కింద ఇచ్చాను అవైతే యాడ్ చేసుకోండి మీరు ఈ ఫాంట్ మీకు అంత అవసరం కూడా లేకపోవచ్చు వేరే ఫాంట్ పెట్టడానికి కూడా యూస్ అవుతుంది ఓకే ఫస్ట్ ఈ వీడియో నేను పెద్ద షార్ట్గా చెప్పేస్తాను పెద్ద లెంత్ లేకుండా ఒక ఫోటో తీసుకుందా ఈ ఫోటోని ఎండింగ్ వరకు అయితే జరిపేద్దాం కిందికి తీసుకొద్దాం చాలా స్వీట్ అండ్ షార్ట్గా చెప్పేస్తాను ఈ ఫోటోని జూమ్ చేద్దాం మనం ఓకే ఇంత జూమ్ చేసిన ఓకే బాగా సెట్ అయింది ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ వెళ్ళి షార్చురేషన్ యాడ్ చేద్దాం బ్లాక్ అండ్ వైట్లోనే చేద్దాం మీరు కూడా బ్లాక్ అండ్ వైట్లో చేసుకోండి ఓకేనా దాని తర్వాత ఒక షేప్ తీసుకుందాం ఈ షేప్ని ఈ షేప్ని కరెక్ట్గా ఇలాగైతే పెట్టుకోండి ఎండింగ్ వరకు అయితే జరుపుకుందాం ఈ షేప్ని జరిపిన తర్వాత ఈ షేప్ని బ్లాక్ కలర్గా అయితే కన్వర్ట్ చేసుకోండి ఓకే ఇదే షేప్ సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్ వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి సర్చ్లో మీరు అయితే వైఫ్ ఎఫెక్ట్ అని సర్చ్ చేయండి ఈ ఎఫెక్ట్ అయితే ఉంది దాన్ని యాడ్ చేసుకోండి సెట్ తోటి దాని తర్వాత ఎండని తగ్గించుకోండి దాని తర్వాత ఫెదర్ పెట్టుకోండి ని ఇంకా తగ్గించుకోండి ఫెదర్ ఇంకా పెట్టుకోండి జూమ్ చేద్దాం ఓకే దీన్ని కిందికి తీసుకుందాం టోటల్ డౌన్లో ఓకే చూడండి ఇప్పుడు ఇంకా కొంచెం జూమ్ చేస్తాను రైట్ బాగా అనిపిస్తుంది ఓకే చూడండి బాగా వచ్చింది ఇప్పుడు దీనికి కింద ఇమేజ్ ఉంది కదా దానికి యానిమేషన్ పెట్టుకుందాం బాగా అనిపిస్తుంది ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసి స్టార్టింగ్లో ఒక కీఫేమ్ కొంచెం జరిపి ఇంకో ఈఫేమ్ మూవ్ అండ్ టాన్స్లోకి వెళ్ళి దాని తర్వాత స్టార్టింగ్లో ఇక్కడైతే పెట్టుకుందాం మళ్ళీ కొంచెం జరిపి ఇలాగైతే పెట్టుకుందాం మళ్ళీ ఎండింగ్లో వచ్చి మళ్ళీ స్కూలింగ్ కావాలంటే ఈ యానిమేషన్ ఇలా రావాలి చూడండి తెలుస్తుందా మీకు పైన ఓకే ఇప్పుడు చూడండి మెల్లగా స్కూలింగ్ యానిమేషన్ అయితే అవుతూనే ఉంటుంది ఇక్కడ చూడండి ఓకే చూడండి బాగా అనిపిస్తుంది ఓకే ఇప్పుడు మనకు లాస్ట్ అండ్ ఫైనల్ కింద ప్లస్ సెకండ్ ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ అని ఉంటుంది అందులో కెమెరా యాడ్ చేసుకోండి కెమెరా ఎందుకని డౌట్ రావచ్చు చెప్తాను ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్దాం యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ర్యాండమ్ అని ఒక యానిమేషన్ అయితే ఉంది ఈ యానిమేషన్ ఇక్కడ టూ మ్యాచ్ అని ఉంది కదా కింద డౌన్లో ప్రీసెట్ అనేది దాన్ని యాడ్ చేసుకోండి ఇక్కడ ఫిఫ్టీ ఉంటుంది ఫిఫ్టీ నుంచి ఒక ఫైవ్ లేకపోతే సిక్స్ సెవెన్ మధ్యలో పెట్టుకోవచ్చు నేను పెట్టింది ఎయిట్ సారీ సిక్స్ పెడతాం బాగుంది చూడండి ఇప్పుడు కొంచెం వైబ్రేషన్ టైప్లో వస్తుంది బాగా అనిపిస్తుంది ఓకే రైట్ బాగా అనిపిస్తుంది కెమెరా ఆన్ చేసిన తర్వాత ఈ వీడియోని మీరు ఈజీగా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు సారీ ఒకటి మెయిన్ చెప్పడం మేము మర్చిపోయాను ఒక పార్టికల్ వీడియో ఇస్తాను ఈ పార్టికల్ వీడియో నేను టూ త్రీ డేస్ బ్యాక్ కూడా యూజ్ చేసిన మీ దగ్గర ఉంటే మంచిది దీన్ని లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి ఇంకోటి చెప్పడం మేము మర్చిపోయాను ఈ ఫోటోకి మోషన్ బ్లర్ యాడ్ చేసుకోండి బాగా అనిపిస్తుంది ఎక్కువ పెట్టుకోండి మ్యాక్సిమమ్ పెట్టుకోండి చూడండి వైబ్రేషన్ ఇలా వస్తుంది అంతే దాని తర్వాత సేవ్ చేసుకోండి ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి జై